ఆపరేషన్ ముస్కాన్ ముమ్మరంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 7 మంది పిల్లలకు విముక్తి కల్పించామని ఎస్ఐ బాజిరెడ్డి తెలిపారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలతో ఆపరేషన్ ముస్కాన్ జరిగిందని, బాల కార్మికుల నిర్మూలన కొరకు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టినట్లు ఎస్ఐ బాజిరెడ్డి తెలిపారు. వెంజమూర్లో ఆపరేషన్ ముస్కాన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 7 మంది పిల్లలకు విముక్తి కల్పించామని ఎస్ఐ బాజిరెడ్డి తెలిపారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలతో ఆపరేషన్ ముస్కాన్ బుధవారం జరిగిందని, బాల కార్మికుల నిర్మూలన కొరకు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టినట్లు ఎస్ఐ బాజిరెడ్డి తెలిపారు. కోవిడ్-19 నిబంధనలు, జాగ్రత్తలను పాటిస్తూ వీధి అనాథ తప్పిపోయినా పారిపోయి వచ్చిన బాలలను రక్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. ఈరోజు వింజమూరు మండలంలో మన నెల్లూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం వింజమూరు మండలంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఉదయం నుంచి రకరకాల టీములుగా వింజమూరు పోలీసులు సాధారణ దుస్తుల్లో ఏర్పడి వింజమూరు మండలంలో పనిచేసే బాలలను, అనాథ బాలలను గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 7 మంది చైల్డ్ వీధి బాలలను గుర్తించడం జరిగింది. వారిని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. సాధారణ పద్ధతుల్లోనే బాలలు బిలో చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ స్టేషన్లోనే వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీడియో కాల్లో సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గారికి గారి ముందు వీడియో కాల్లో బాలలను బ్లడ్డింగ్ చేయడం జరిగింది. చట్ట ప్రకారం వారిని మళ్ళా తిరిగి గార్డియన్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని తప్పనిసరిగా 14 సంవత్సరాలు పిల్లలు నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి కాబట్టి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా బడిలో చేర్పిస్తామని వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుని మళ్ళా తిరిగి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకి గార్డియన్కి అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కూడా జరుగుతుంది. మరికొంతమందిని ఇదే విధంగా రెస్క్యూ చేసి ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని వింజమూరు మండలంలో విజయవంతం చేయడం జరుగుతుంది. మండల ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే 14 సంవత్సరాల పిల్లలు పరిస్థితుల్లో కూడా